క్యాంపస్లో అప్రెంటిస్ డ్రైవ్ జరుగుతుంది. అందులో విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రముఖ కంపెనీలన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లు, బిహెచ్పీబీ, క్వాల్టెక్స్ లాంటి పెద్ద పేరెందరి సంస్థలన్నీ కూడా పాల్గొంటాయి. సుమారు 2000 మందిని రిక్రూట్ చేసుకునే క్యాంపస్ డ్రైవ్ ఇది. రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ పండాదాస్ గారు, ఐఏఎస్ ఆఫీసరు, వారితో పాటు పేరొందిన సంస్థలు, అలాగే బెహ్రా టెక్నికల్ క్యాంపస్, వీరందరూ కూడా 20వ తారీఖు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పిల్లల్ని రిక్రూట్ చేసుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థులు వారి సర్టిఫికేట్తో పాటు 4 సెట్ల జెరాక్స్ కాపీలు కూడా తీసుకొని హాజరు కావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పిల్లల్ని ఎంప్లాయ్మెంట్ చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం. కాబట్టి దీంట్లో పేరొందిన ప్రముఖ కంపెనీలన్నీ కూడా పాల్గొంటాయి. కాబట్టి డిప్లొమా పాస్ అయినా, లేకపోతే ఇంజనీరింగ్ పాస్ అయినా, లేకపోతే ఫార్మసీ పాస్ అయినా, పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కూడా వారి సర్టిఫికేట్తో పాటు హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా షీలానగర్ నుంచి నరం వరకు కూడా బెహ్రా టెక్నికల్ క్యాంపస్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 20వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే కార్యక్రమంలో బెహ్రా టెక్నికల్ క్యాంపస్కి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని హాజరయ్యి వారి తాలూకా భవిష్యత్తుని మంచి అవకాశం కాబట్టి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.